శ్రీ బండారు దత్తాత్రేయ గారు, హర్యానా గవర్నర్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. We welcome Honorable Governor, His Excellency Bandaru Dattatreya Garu, Honorable Governor of Haryana. We thank you very much for your gracious welcome, sir. Dr. Sasanakota Avalappa Garu, His Lordship, Justice Dr. Chandraya Garu, former judge of High Court of Andhra Pradesh and former chairman of State Human Rights Commission, I'm welcoming our guests. I request all the participants to be seated. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యవర్యులు, శ్రీ బండారు దత్తాత్రేయ గారిని సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. డాక్టర్ ఆవులప్ప గారు, జస్టిస్ చంద్రయ్య గారు, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు, అందరూ ఘన స్వాగతం పలుకుతున్నారు. మాన్యవర్యులు, శ్రీ బండారు దత్తాత్రేయ గారు విచ్చేశారు ఈ కార్యక్రమానికి, వారికి అందరూ ఘన స్వాగతం పలుకుతున్నారు. వారు ఇక్కడికి విచ్చేసినందుకు అందరం కృతజ్ఞత అభివందనాలు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనం విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి అతిథికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. Before we start our program, we have a dance presentation, an invocation dance by Miss Meghana Vinnakota. Your attention please. I just request all the dignitaries and the guests to settle down. We are starting the program in a few moments. I request all the guests to be seated. We are having a wonderful dance item by Miss Meghana Vinnakota. Your attention to Miss Meghana. I request all the guests to be seated, please. Ashwin Garu, please be seated. I request everyone to be seated, please. కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే దేవ
Commissioner, Home Department of Assam's former, to please address the gathering. ఈరోజు వైదర్శి డాక్టర్ శాసనకోట ఆవులప్ప గారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యంగా వారి కూతురు మాధవి గారు ఆమె స్వశక్తి స్మార్ట్ అనేటువంటి మహిళా సాధికారిక సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందిస్తున్న సందర్భంగా ఆ సంస్థ 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అలాగే మన యొక్క డాక్టర్ శాసనకోట ఆవులప్ప గారి పుస్తకాల సందర్భంగా పాల్గొంటున్నటువంటి పెద్దలు ప్రధానమైనటువంటి మన యొక్క డాక్టర్ మన యొక్క మహావిష్ణు డేగ ప్రభుజీ ఈ హరే కృష్ణ యొక్క ఉపాధ్యక్ష జీవితాన్నంతా కూడా సమాజం కోసం అర్పించినటువంటి మహానుభావం అలాగే ఫార్మర్ చీఫ్ జస్టిస్ హిమాచల్ ప్రదేశ్ మాకరి నారాయణరావు గారు అలాగే పెద్దలు పెమసాని శంకర్ నారాయణ గారు జస్టిస్ ఫార్మర్ జస్టిస్ పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేటువంటి గోపాలకృష్ణ గారు డాక్టర్ శ్రీమన్ నారాయణమూర్తి గారు అలాగే డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు శ్రీనివాస్ కుమార్ గారు చంద్రశేఖర్ గారు ఇంకా అనేక మంది డాక్టర్ ఎస్ ఆవులప్ప గారు అనేక మంది ప్రముఖులు పాల్గొంటున్న మీ అందరికీ ఆవులప్ప గారి పుస్తకావిష్కరణ సందర్భంగా ఆవులప్ప గారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆవులప్ప గారికి దాదాపుగా ఇప్పుడు 87 సంవత్సరాలు యువకుడిగా కనపడుతున్నారు. 87 సంవత్సరాలు చాలా డాక్టర్గా డిఎంఎన్హెచ్ఓగా పనిచేసి అనంతపూర్లో జన్మించిన ఆదిలాబాద్ జిల్లాలో రిటైర్ అయ్యి అనేకమైనటువంటి గ్రామ సీమాల్లో వైద్య సేవలు అందించి వారు ఇంత ఆరోగ్యవంతంగా ఉండడమే వారి యొక్క ఉన్నటువంటి మనశ్శాంతి కారణమని నేను సభాముఖంగానే తెలియజేస్తాను. ఆయన చాలా చక్కగా నవ్వుతూ ఆనందంగా కనపడుతున్నారు. ఇక్కడ కూడా తొణుకు బెనుకు లేకుండా మనిషి ఆ విధంగా జీవించడమే చాలా ముఖ్యం. సేవ చేసిన రోజులు బాగా సేవ చేస్తాం, కానీ పది అనేది శాశ్వతం కాదు. పది వస్తుంటుంది, పది పోతుంటుంది, కానీ పది విరమైన తర్వాత కూడా పదవి విరమైన తర్వాత కూడా ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా గొప్ప విశేషం. అందుకనే అలాంటి వాళ్ళు సమాజానికి ఆదర్శమే. మనం జీవితంలో చాలా డబ్బులు సంపాదించవచ్చు, కానీ సమాజంలో సేవ చేసి పేరు తీసుకొచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ రకంగా వైద్య రంగంలో సేవలు అందించి అలాగే సోదరిమణి ఆమె కూడా ఈ యొక్క సంస్థను స్వశక్తి స్మార్ట్ నేడు సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే మహిళలను గౌరవించాల్సిన అవసరం, మహిళల యొక్క సాధికారత కోసం
మహిళలకు ఉపాధి కోసం, మహిళలకు నైపుణ్యాలు ఇచ్చి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని నింపాలని కృషి చేస్తున్నటువంటి మాధవి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం తప్పకుండా రోజు మనం పత్రికలు చూస్తుంటే, టీవీలు చూస్తుంటే దీన్ని సభ్య సమాజం ఎప్పుడు కూడా గౌరవించదు. ఏ దేశంలో అయితే మహిళలను గౌరవిస్తారో ఆ దేశమే అభివృద్ధి పథంలోకి వెళ్తుంది. కాబట్టి మహిళలను గౌరవించాలా నేను మనసార కోరుతూ ఆవులమ్మ గారికి భగవంతుడు 100 సంవత్సరాలు పూర్తిగా ఆరోగ్యంగా జీవించేటువంటి ఆశీర్వచనాలు భగవంతుడు ఇవ్వాలని నేను భగవంతునితో ప్రార్థిస్తాను. అలాగే సోదరి మంది మాధవ్ గారు కూడా ప్రజల కోసం పనిచేయడం మంచి ఆదర్శనీయమైంది. కాబట్టి నేను ఆమెను కూడా అభినందిస్తూ ఈ సభకు ఇంతమంది పెద్దలు రావడమే ఆవులమ్మ గారికి, మాధవ్ గారికి ఉన్నటువంటి ఒక గౌరవమని నేను మీకు సభాముఖంగా నిమ్మనిస్తాను. పైన కూర్చున్న వాళ్ళు కొందరైతే కింద కూర్చున్నటువంటి మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. కింద కూర్చున్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆవులమ్మ గారి యొక్క సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే వారు అందించినారో, అలాంటి వైద్య అధికారులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి పాల్గొనింపజేసినందుకు సోదరి మాధవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.